Subha, Susava train, Bujjiga ela undo? Touristlu kosam nadipe seasonal special ani cheppala? Ade. Padadu. అన్నయ్య బిస్కెట్లు తింటావా వద్దమ్మా నమస్తే హరి ప్రసాద్ గారు నా పేరు గిరీష్ ఈమె నా చెల్లెలు సుభాషిణి మీలాంటి విద్వాంసులతో కలిసి ప్రయాణం చేయటం నిజంగా మా అదృష్టం నా చెల్లికి మీ ఆటోగ్రాఫ్ కావాలట మీరేమి అనుకోకపోతే దానికి మీ రికమెండేషన్ కావాలా ఆమె అడగచ్చుగా లేదండి ఆమె మాట్లాడలేదు షీస్ డమ్ ఐఎమ్ సారీ Thank you.
సమ్యు మన స్టేషన్ వస్తుందా లేదన్నయ్యా ఇంకా చాలా దూరం ఉంది ఆ టైలర్ నా జాకెట్లు ఇంకా తీసుకురాలేదు వెళ్ళి తెచ్చిపెట్టవా నేనా ఇంకా సేపట్లో నీకు తాళి కట్టబోతున్నాను ఇంకా ఇదేమిటి నువ్వు రాచి చాపో తమ్ముడి క్షమించండి ఏమండి ఇంకా సేపట్లో నాకు పెళ్లి జరగబోతోంది చిన్న పనులు పెద్ద పనులు చేస్తే బాగుండదు అవునవును కాస్త మీరు ఆ దొడ్లోకి వెళ్ళి పిడకలు చేసి పెడదురు మావయ్య మావయ్య ఇప్పుడే ఇక్కడ ఏవో కాకులు కావు కావు నడిచినట్టు నీకేం వినిపించలేదా వినపడలేదు శుభం ఏమండి ఏమండి మిమ్మల్ని మావయ్య అత్తయ్య పిలుస్తోంది వెళ్ళను వెళ్ళను ఒరే శివుడు అలా శివుడు మావయ్య తాతయ్య పిలుస్తున్నారు అదే విన్నాను అసలు వెళ్ళను అదేమిటి ఇవాళ ఎవరు పిలిచినా వెళ్ళంటావు ఏ వెళ్ళమంటావు నిన్న నుంచి అది త్రిశూలంలోను ఆ ముసాయిడమో చిత్రాసులలోను వాయించేస్తున్నారు ఏమండి ఏమండి ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోరేమిటి ఈ బండికైనా హరిబాబు వచ్చాడేమో వెళ్ళి చూసిరండి ఇది తీసిరం అయినా స్టేషన్ దాకా వచ్చిన వాడు ఇంటి దాకా రాస్తే ఏం కొత్త ఒరే కావాలని ఆ ఊరు వెళ్ళిన వాడివి స్వయంగా స్వహస్థాలతో మర్యాదగా శుభలేఖ చేతిలో పెట్టి ఆప్యాయంగా ఆహ్వానిస్తే కదా రావటానికి ఇదే చిత్రోత్సవం అంటే చెప్పాను కదండి ఇంతకంటే నన్ను ఇంకేం చేయమంటారు అక్కడికి అతను ఏ నిమిషాలు వచ్చి వెళ్ళిపోతాడు అని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా శుభలేఖ చేత్తో పట్టుకుని కుర్చీని అంటి పెట్టి కూర్చున్నాను పోనీ ధైర్యం చేసి కచేరీ జరిగే చోటుకే పెడదామా అంటే అదేమో ప్రత్యేకంగా ఫారిన్ డెలిగేట్స్ కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం అంట ఆహ్వాన పత్రం లేని వాళ్ళని పోలీసులు ఏమో తుపాకులుచుకుని తనిఖీ చేస్తూ కూర్చున్నారు అందుకని ఆ శుభలేఖని ఎవడో తలమాసం ఇచ్చేసి ఇచ్చేస్తావు అదేం తొలక మాసం వాడు కాదు తనలో నాలుగు రెండు వట్ట సెక్రటరీట అందుకే ఇచ్చొచ్చాను అందుకంటే ఇంకేం చేస్తావమంటారు నన్ను శుభమాని పెళ్ళింట్లో ఆ మాటలు ఎందుకులేండి అయినా అతను వస్తాడనుకోవటం నా పిచ్చి గాని అతని ఇక్కడ ఉన్నంత కాలం మనం అతను ఏమైనా ఆదరించామా అక్కర తీర్చామా థ్యాంక్స్ అండి రానయ్యా అరే డేవిడ్ అంకుల్ అన్నయ్య మనం వచ్చిన ట్రైన్కి డ్రైవర్ ఎవరో తెలుసా డేవిడ్ అంకుల్ అంకుల్ అబ్బా పడిపోతారు ఎప్పుడు ఆలస్యమే వెధవ క్షమించా ఇదో బాగా నేర్చావు ఎంతసేపు బాబును బండి ఇదిగో టికెట్టు పొద్దున ఏమైనా తినారా లేదండి తినండి ఇక్కడ కొనదు బండిలో ఇక్కడ రండి అన్నయ్య డేవిడ్ అంకుల్ అంకుల్ ఎలా ఉన్నారు ఫైన్ అంకుల్ ఇదిగో అన్నయ్య కొత్త రికార్డు అలాగా థ్యాంక్ యూ తప్పు బాబు చాలా పెద్దవాడు వేయం నమస్కారం పెట్టవలసిందేమో వస్తానమ్మా థ్యాంక్ యూ హరి బాయ్ అంకుల్ అరే హరి అరే అరే హరి మేరే బాయ్ హరి మీరు వేరే జట్టు చూసుకోండి మా హరి వచ్చాడు లేదు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అచ్చా అచ్చా ఉండండి బాబు మీరు ఎన్ని రోజులు ఉంటారో తెలిస్తే నా బండి మీకిందే ఉంచేస్తాను నాలుగైదు రోజులు ఉందాం అనుకుంటున్నాం తర్వాత మా చెల్లి ఇష్టం నాలుగైదు రోజులేనా భలేవారే ఏమండి మీరు బొమ్మలు గీస్తారట కదా బొమ్మలు చెక్కుతారట కూడా కదా పాటలు కూడా రాస్తారట అమ్మో ఇన్ని విద్యలు వచ్చాయంటే అవన్నీ చేయాలంటే నెల రోజులు కూడా చాలవండి అరే మీకు చిన్న చిన్న శబ్దాలు కూడా వినిపిస్తాయే మా ఊళ్ళో కూడా ఒక మగవాడు ఉండేవాడు పాపం ఆయనకి ఎంత చెవుడో చెప్పలేను అన్నయ్య మా చెల్లాయే షీస్ అ ఫూల్ సారీ దేవతాభ్యో నమః సర్వోపచార పూజాం సమర్పయామి ప్రార్థనాం సమర్పయామి ఓం మాంగళ్య సంతు సాగర
ఒరే హరి తాతయ్య గారు మా నాయనే మా తండ్రి బాగున్నావా నాయన బాగున్నాను తాతయ్య గారు చిరంజీవ చిరంజీవి ఇదిగోండి తాతయ్య గారు ఆ షయ్యో ఎంత పెద్దదాని అయిపోయినవే నువ్వు వెళ్ళొస్తున్నది ఎవరు స్నేహితులా పెళ్ళింటికి వచ్చి ఇందు చేయకుండా ఎక్కడ కట్టారు రండి 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 అమ్మా అయ్యో చిగురు ఎడికి రండి అమ్మా ఓయ్ జోగయ్య హరిప్రసాద్ అంటే వీడే నిన్ను వీడే అంటాంట అయ్యో అనుకోకే ఇందాక పేపర్లో చూశాను సన్మానం అది అన్నావే వీడికే అన్నీ వదిలేసుకొచ్చాడు పెళ్లికి అది గొప్పతనం అంటే నువ్వు రావయ్యా హరి సమయానికి వచ్చావు సంయు ఏంటన్నయ్యా అమ్మగారు ఇక్కడ అక్కడ ఉన్నారు రానయ్యా హరి ఇది ముహూర్తం అలా అంటేను రే సూర్య బాబు కానీ మంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనా కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి పంచి గానం సాహిత్యం ఏమిటంటున్నారు సరసస్వర సుర చరి గమన మౌసామ వేద సారమిది సరసస్వర సుర చరి గమన మౌసామ వేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం నిరించినై
కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరిగమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం గీతం ఈ కోటలు ఈ శిల్పాలు వెనకాల చాలా కథలు చరిత్రగా నిలిచిపోయి అనుకోండి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కథలతో పాటు మన హరిప్రసాద్ తన జీవితం ఇక్కడే ప్రారంభించడం సత్యం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఇంత గొప్పవాడు కాకపోవడం అక్కడ అవును అక్కడే కూర్చుని వేణు వాయిస్తుండేవాడు. వచ్చిన జనం అంతా మర్చిపోయి తన చుట్టూ మంత్రముగ్ధులా నిలిచిపోయేవారు. ఎస్ దట్ వాస్ ది ప్లేస్. తీసుకున్నారా అమ్మా? తీసుకుని గంట అయింది, నువ్వు ఆరంభించు. ఆరంభిస్తున్నారు కదా, రాసుకోండి. రాసుకుంటారా అమ్మా? నువ్వు చెబితే కదా రాసుకోవడానికి. చెబుతున్నారు కదా. శృతి ఎంత అమ్మా? వాళ్ళని అడుగుతామే, చెప్పాల్సిందే. నువ్వు అది చెబుతున్నారు కదా. అన్నయ్య ఏం కావాలి? తువ్వాలమ్మా, నేను ఇస్తానుండు. మళ్ళీ వెళ్తున్నావు? వెళ్ళి మళ్ళీ వస్తారు కదా. ఇప్పుడు రాసుకోండి అమ్మా, ఇప్పుడు రాసుకోండి. ఏమిటండి మళ్ళీనా? ఆరోగ్యం బాగా లేకనా, లేకపోతే పక్క గదిలో హరి ఉన్నాడన్న కంగారా? ఆ రెండోదే. హరి ఉంటే మీకెందుకండి కంగారు? మీరేమో శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన పండితులు, అతనేమో సరిగా మాల కూడా తెలియని పామరుడు. వద్దే వద్దు, ఎప్పుడో బుద్ధి గడ్డిది నా మాట అన్నారని ఇంకా ఇప్పుడు త్రిశూలను చిత్రశూలను ఆయన చేయకు. నిన్న వాడి గొంతు విన్నప్పటి నుంచి నా గొంతు పెగలక ఇదిగో ఇలా వెళ్ళొస్తున్నారు. కొంచెం బుట్టేనే పెట్టు, ధైర్యం వస్తుందేమో. పాట రావట్లేదు. సార్ సార్ సార్, ఒక పాట పాడండి సార్. వద్దమ్మా, తర్వాత పాడతానుగా. ఇప్పుడే పాడండి సార్. ఇప్పుడు కాదమ్మా, మాస్టర్ ముందు పాడాలంటే భయం. మరి నేను ఆయన పక్కనే కూర్చొని పాడారుగా. తప్పు పాడినా 10 మందిలో తిట్టరనే ధైర్యం. రండమ్మా, పాఠం చెప్తాను. వెళ్ళండమ్మా, ప్రసాదం తీసుకో బాబు. అన్నయ్య, వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఒక్కసారి మన ఊరు గుడి దేవుణ్ణి చూసొస్తానమ్మా. ఉండనయ్య, నేను కూడా వస్తాను. వద్దమ్మా, నే పెరిగిన ఊరు, నే నడిచిన దారి నేనింకా మర్చిపోలేదమ్మా. ఇది బాబు.
నన్ను గందనావాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు నన్ను గందనావాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నాక తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిశాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిరాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిరాక ఎగసేను నింగిరాక ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేను నను గన్న నా వాళ్ళు కళ్ళలోగిళ్ళు ఈ గాలి ఈ నేల ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలి తిలపై నిలిపాడో ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈరాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను ఈరాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను ఎవరు మీరా మీ అన్నయ్య కూడా వచ్చారా ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారా అవునులేండి మీకు చిత్రాలు గీయటం శిల్పాలు చెక్కడం అంటే ఇష్టమేగా మీకు ఈ ప్రదేశం నచ్చిందా అవును ఇక్కడే నాకొచ్చింది నేను వాయించేవాణ్ణి జనం మెచ్చుకుని వాళ్ళకు తోచింది వాళ్ళిచ్చేవాళ్ళు మీరు కూడా డబ్బులు ఇస్తానంటే వాయిస్తాను ఏమిటిది పండితులకు వేస్తారు అలాంటి కడియమా ఇది రాగిదా వెండిదా బంగారందా నా మనసు లాంటిదైతే రాగే మీది బంగారం లాంటి మనసు అయితే ఇది బంగారమే Oh,
ఏమయ్యా, ఎదుట పడగానే చుట్ట పారేసి మర్యాద చూపించడం కాదు, ఇచ్చి వేశారు. నీ చెప్పిన పనులన్నీ పూర్తి చేశావా? అన్నీ అయిపోయినాయి సార్. అధ్యక్షులుగా మా స్టేషన్ మాస్టర్ని పెడదాం అనుకుంటున్నాం, కానీ ఆయన ఊళ్ళో లేరు. ఊళ్ళో ఉన్నా మనకు అక్కర్లేదయ్యా. పోనీ డేవిడ్ గారు, మన కలెక్టర్ గారిని పిలిస్తే సంతోషంగా వస్తారేమో. సంతోషంగా వచ్చినా వద్దు, నేనే అధ్యక్షుణ్ణి. తాతయ్య, ఇట్టాగైనా నువ్వు ఇన్విటేషన్ దచ్చవయించమన్నది? ఇది పుచ్చుకుని ఇంకా ఇక్కడే తిరుగుతున్నావు అన్నమాట. బావా, ఒకసారి లోపలికి వస్తావా? రాడు. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలని ఊరందరికీ తెలుసు, వాడికి వేరే పను. నువ్వు వస్తాఫీస్కి వెళ్ళరా? వెళతాను. సన్మానానికి పిలిచే ఆహ్వాన పత్రిక పైన ఈ శ్లోకాలన్నీ రాసేవేమిటి? బాగుండదు. చాలా బాగుంటుంది, నువ్వెళ్ళు చెప్పిన పని చెయ్యి. ఉండు ఉండు. కార్డులు అంటున్నారు, ప్రింటింగు అంటున్నారు, బాగానే ఉంది. కానీ హరిబాబును కూడా ఒక మాటాడి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం తాతయ్య. బాగుండదని నా ఉద్దేశం అది కాదండి, తీరా అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కదా కాదంటే. నువ్వు నోరు మూసుకో, కాదంటానని నువ్వే అంటున్నావు. ఇంకొక ముక్క మాట్లాడావంటే రేపు నా అధ్యక్షుడు వారి తొలి పలుకుల్లో మొట్టమొదటి దులిపేసేది నిన్నే. దానికి నువ్వు వెళ్ళరా? వ్యవధి లేదు, వెళ్ళి మీ పనులు మీరు చూడండి. అయ్యా నమస్కారం తాతయ్య గారు. ఏమ్మా, ఎక్కడి నుంచి ఎన్నబడి వచ్చారు? ఎల్లుండే కదా ప్రయాణం తాతయ్య గారు, రైలు టికెట్లు కొందామని అంకుల్తో స్టేషన్కి వెళ్ళాను. కొంటే క్యాన్సిల్ చేసేసేయండి, కొనకపోతే నేను చెప్పేదాకా ఆగండి. ఇదిగో గిరీషు, మీరు ఉండిపోవాలి. హరి మా ఊరివాడు, జానడి వెధవ పుంజి తెలుసు నాకు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు, పైకి వచ్చాడు. అందుకని మేమంతా కలిసి వాడికి సన్మానం చేస్తున్నామే. కనుక నువ్వు మీ చెల్లయ్య దగ్గరుండి సన్మానం చేయప్పదని చేయాలి నాయన. తప్పకుండా తాతయ్య గారు, వస్తాను. నాన్న గిరీషు, అదేమి తాతయ్య అసలు విషయం చెప్పకుండానే పంపించేస్తున్నారు? చెప్పానమ్మా, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. అది కాదు, అతను చెల్లయితో చెప్పి మన హరిబొమ్మ గీద్దాం అనుకున్నావుగా. నాయన గిరీషు, సన్మానం చేయడం నా కోరిక అయితే హరిబొమ్మ గీయించి లైబ్రరీలో పెట్టించాలని దీని కోరిక. వేషైన ఆలోచన. కనుక మీ చెల్లయితో చెప్పి హరిబొమ్మ చక్కగా టీవీగా దచ్చాగా కొట్టొచ్చినట్టుగా పెయింటింగ్ చేయించాలి. అది నీ బాధ్యత నాయన. అలాగే తాతయ్య గారు, ఎలా అయితే చెప్తా, వస్తాను. చూశారా, తగ్గిపోయింది. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉండాలి. అవును, మీరేమిటి ఇక్కడున్నారు?
మీరు మీరు నా బొమ్మ గీస్తున్నారా? ఏటో అంతా మా తాతగారి పిచ్చి. నా మొహం ఎలా ఉన్నా నా కళ్ళు చాలా బాగుంటాయంటారు. అవి మాత్రం శ్రద్ధగా పెయింట్ చేయండి. జాగ్రత్త, మెట్టు. మీరు వేసిన తర్వాత నేను చూస్తాను, నచ్చకపోతే మాత్రం నేను ఒప్పుకోను. తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనా కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి పంచి గానం పండిట్ హరిప్రసాద్ గారి సన్మాన సభ ప్రారంభించే ముందు గార్లాండ్. మొదట సభాధ్యక్షుడు శ్రీ రామలింగ తాత గారి. కాదు, మొట్టమొదట సన్మానితుడు చిరంజీవి పండిట్ హరిప్రసాద్ గారికి, తర్వాత నాకు. ఉండు ఉండు. వీడు నా కూతురు కొడుకు, నా మనవడు. వీడు మా ఇలవేల్పు విష్ణుమూర్తి కొడుకు. విరించినై విరచించి తిని అన్నాడు కదా, విరించి అంటే బ్రహ్మ, బ్రహ్మన్న మాట వీడు. వీడు నా మనవడే. అది రక్త సంబంధం అయితే ఇది దైవ సంబంధం, జన్మ సుకృతం. పోతే మనవలు ముని మనవలు కూడా పైకొచ్చేదాకా నేను బతికున్నానంటే అది నా అదృష్టం. వీడింకా పైకొస్తాడు, ప్రభుత్వం పెద్ద పెద్ద బిల్లులు ఇస్తుంది, అప్పుడు మళ్ళీ మన ఊళ్ళో సభ ఏర్పాటు చేసేసి సన్మానం చేద్దాం. అప్పుడు ఇంకొంచెం మాట్లాడతాను స్పీచ్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఆశీర్వదించేస్తాను. ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రష్టు. కూర్చోను ఆయన, కూర్చో. ఇంకో విశేషం ఏమిటంటే కుమారి సుభాషిణిని మన హరిబొమ్మ వేయమని కోరాం, వారు దయతో అంగీకరించారు, వారికి మా కృతజ్ఞతలు. ఈ బుద్ధి కాన్ఫరెన్స్ హాలుని మన కోసం ఏర్పాటు చేసినటువంటి వారి సోదరుడికి అభినందనలు. ఈ సభ కాగానే మన హరి మనందరి కోసం విందు ఏర్పాటు చేశాడు, ఇంగ్లీష్ విందు. మీరందరూ పాల్గొనాలని వారి కోరిక. ఇప్పుడు చిత్రపటావిష్కరణ. అమ్మా జానకి, హరిప్రసాద్ బొమ్మ గీయమంటే ఇదేదో అర్థం కాకుండా. నువ్వు నోరు మూసుకుంటే అదే అర్థం అవుతుంది. ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల, ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది.
అది కాదండి, అందరికీ కాస్త సులువుగా తెలిసేలా. ఏమి బాగుండదు, అప్పుడు మామూలు ఫోటో అయిపోతుంది. కూర్చో, అమ్మాయి చెబుతుంది. చంద్రుడు, విన్నారా? మనందరి మామూలు కళ్ళైతే దైవాంశ సంభూతుడు, వాడికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఓంకారమా, అతని నాసిక వేణువై ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రణవ నాదమై ఓంకారాన్ని పలికిస్తున్నాయిట. నువ్వు జ్ఞాననేత్రంతో చూస్తున్న యోగి వట్ట, అమ్మాయి సుభాషిణి ఎంత గొప్పగా నీ బొమ్మ గీసిందో చూశావా? అమ్మాయికి డ్యాన్స్ వచ్చు. Thank you.
ఏమిటమ్మా? ఏమిటా కంగారు? ఏమైంది? అక్కడ గదిలోనా? ఏమిటి నీ రూమ్లోనా? చూద్దాందా కదా, చూద్దాం రా, నేనున్నాను కదమ్మా. ఇక్కడ కింద ఇక్కడ ఏం లేదే. ఏమిటి అల్లరి, ఎప్పుడు లేంది? ఎందుకింత ఆనందం? కళ్ళు నీ కళ నిజం కావాలంటే ముందు నీ పెళ్లి కావాలి, తర్వాతనే నా పెళ్ళి. ఏమిటి, ఎప్పుడు అడగలేదా? ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదంటూ, పైగా ఇది కూడానా? ఇప్పుడు అర్ధరాత్రి పూట పెళ్ళేనేది ఆషామాషి కాదు, డోంట్ జోక్. నిజంగా చేసుకుంటావా? ఎవరిని? హరిప్రసాద్న, ఇన్నాళ్ళకి మీరు ఇలా మన ఊరు రావడం, మా జర్నలిస్టులందరినీ ఇలా కలవడం మా అందరికి ఎంతో ఆనందంగా ఉందండి. హరిప్రసాద్ గారు, ఈ రోజుల్లో వస్తున్న సంగీతాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలుపుతారా? ఎక్స్క్యూజ్ మీ, ఏ సంగీతం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, క్షమించండి, నేను సంగీతం నేర్చుకోలేదు. చాలా మోడెస్ట్గా మాట్లాడుతున్నారే, ఓ మూల మీ సంగీతంతో దేశాన్ని ఉరు తులిపిస్తున్నారు, పైగా ఏం తెలియదంటారా, పలేవారండి. నిజంగా నాకేమీ తెలియదండి, పలికెడది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండని, అన్నీ జ్యోతిర్మయే. అందుకేనా మీ ప్రతికారులు జ్యోతిర్మయకే అంకితం చేస్తున్నారు? ఎవరండి ఆ జ్యోతిర్మయి, మీరు ఉపాసించే దేవత? నిజమే, నాకు వరమిచ్చిన దేవత, నా జీవితంలో వెలుగు నింపిన సిరివెన్నెల ఆ జ్యోతిర్మయి. జ్యోతి హరి జీవితంలో చాలా విచిత్రంగా ప్రవేశించింది. ఆమె రాకపూర్వం అతను ఒక మామూలు మనిషి. ఇదిగో ఈ చెల్లి ఆ అన్న కలిసి వాళ్ళకొచ్చిన సంగీతంతో పొట్ట పోసుకుంటూ. Ladies and gentlemen, this fort belongs to the 16th century. And that is the Darbar Hall. Where the king used to meet the general public to have discussions, to present some gifts, to note their grievances and solve their problems. అయ్యో, మంచి నెయ్యికి మంచి నీళ్ళకే కరువు అనుకున్నాను, శకునాలకు కూడానా? ఏవి రాకపోతే ఓ పెద్ద అర్థం తీసుకొచ్చి నా ముందర పెట్టండి, నా మొహం నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. వెళ్ళాల్సిన వాళ్ళందరూ వెళ్ళారు, ఇప్పుడు నిరామయంగా ఉంది, పర్వాలేదా? శూన్యంలోంచే విషయం గుట్టింది, ఎందుకంటే మనిషి అందరి వాళ్ళు రాదు. ఈ శూన్య అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటే నేను బడికి వెళ్తే శూన్యం అయిపోతుంది. హరి, సూరి బాబా. అవును బాబు, నేను లెక్క పెట్టినా? మాస్టర్ నమస్కారం. మాస్టర్ అటు పక్క స్తంభాలు, ఇక్కడ తెచ్చాను నేను. మాస్టర్ కొత్త పాట ఒకటి నేర్చుకున్నా, వినిపించరా? వర్గానికి వెళ్ళినా సమితి పోరేనా అని ఇక్కడ కూడా నీ సంగీతమే. లేదండి, ఆ రాగం తాతయ్య గారు కూడా విన్నారు, బాగుందన్నారు. వీడి మొహానికి రాగాలు కూడాను, ఆయనే విన్నాడో వీడేం వాయించాడో. మంచి రాగం అండి, రేక్చూర్ వర్ష. ఏమిటి
రేకు చూరు వర్ష. లే కాదు, ఇదేం రాగనరా? ఏదో రోగం పేరులో ఉంది. అదే కదా విశేషం. రేకు చూరు మీద వర్షం పడుతుంటే పలికే రాగం రేక్ చూర్ వర్ష. టప్ టమ్ 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 టప్ టమ్ 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 టమ్. పూర్వం రాగాలకి రాళ్ళు కరిగి నీళ్ళు అయిపోయేవిట, ఇప్పుడు నీ సంగీతానికి నీళ్లు గడ్డగట్టి రాళ్ళు అయిపోతాయి, బిందువు చెమ్ములు దొరికిపోతాయి. నువ్వు కాసే బాబు, ఇవాళ కార్తీక మాసం సోమవారం, నిష్టగా నెత్తి నువ్వు చెమ్ములు నీళ్ళొసుకుని నన్ను కాస్త జపం తపం తగలెట్టుకోని జప్త ప్రాక్వాణ. అయ్యో అక్కర్లేదు, జపం నేను చేసుకోగలను. నువ్వెళ్ళి తపం తగలెట్టుకో. అబ్బా చీ, నువ్వెందుకన్నయ్యా ఆయనతో? తప్పేనమ్మా, ఏదో సరదా కలర్ చేశాను. అవును, ఇవాళే కదా డేవిడ్ అంకుల్ నీ కొత్త ఫ్లూట్ తీసుకొస్తానన్నది. అవునమ్మా, నేను స్టేషన్కి వెళ్ళొస్తానా. సమ్యు సమ్యు సమ్యు, టైం అయిపోయింది, స్కూల్కి వెళ్లకుండా ఇటెక్కడికి? అన్నయ్య సంచి మండపం దగ్గర పెట్టద్దామని. ఈ సంచి తీసుకుని అంత దూరం వెళ్ళి మళ్ళీ ఇంత దూరం వచ్చి అప్పుడు స్కూల్కి వెళ్తే అక్కడ మా మామయ్య చేత నీకు బడితి పూజే. నేను అటుపక్క వెళ్తున్నాను, ఈ సంచి ఇటు. అసలు నువ్వే నన్ను అడుగుండాలి, ఒరే ఈ సంచి తీసుకెళ్ళి ఆ మండపం దగ్గర పెట్టరా అని. అయ్యో నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా. అయ్యయ్యో వెళ్ళమ్మా. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో. డేవిడ్ సార్, డేవిడ్ సార్, డేవిడ్ సార్. రే రే ఇలా రండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆలస్యమే, క్షమించండి సార్. ఇదొకటి మాత్రం నేర్చావు ప్రధాన కారణాన్ని. ఇదిగో ఏమిటిది, ఏమిటిది? బెనారస్ నుంచి తెప్పించాను నీకోసం, పన్నాలు కోసం అంతటి వాడే పోవాలని. ఇందులో మాత్రం ఆలస్యం చేయకే. మంచి తాత, మా అన్నయ్య రాలా? అన్నయ్య. సమ్యు అన్నయ్య, డేవిడ్ అంకుల్ చూసావా ఏమిచ్చాడు? భలే సూరిబాబు, అన్నయ్య ఫ్లూట్ విరిచేసి కర్రలు పెడితే అయిపోతుంది అనుకున్నావా? ఏమిటమ్మా? ఏం లేదన్నయ్య. అదేమిటండి, పిల్లలకి పాఠాలు చెప్పడం మానేసి అలా ఏడుస్తున్నారేమిటి? ఏమైందండి తాతయ్య? ఏమిటమ్మా? ఏమిటోనండి ఇలా బాధపడిపోతున్నారు? రే ఆపరా అబ్బో, అసర సంఖ్యాలు ఏమిటి శోకాలు? నా బాధ కాసేపులో సొంతంగా సంతాపం కూడా తెలుపుకోలేవరు. ఎందుకట సంతాపం? ఇంట్లో అందరం హాయిగా పిరుగు రాళ్ళలాగా తిరుగుతుంటాను. మన గురించి కాదు, మిలిటరీలో చనిపోయిన మన కిట్టు మావయ్య గురించి. ఇవాళ అమర జవాన్లో సంస్మరణ దినం తాతయ్య గారు. చాలండి, పిల్లలు తడుచుకుని మిక్కమహాలు వేసి కూర్చున్నారు, పాటలు మొదలు పెట్టండి. నువ్వే నా దగ్గర పాఠం చెప్పించుకోనక్కర్లేదు, వెళ్ళిపో. అక్కడ స్కూల్లో నేను పాఠం చెప్తూనే ఉన్నాను, నువ్వు తురుమని వెళ్ళిపోతావా? అంత అలక్ష్యమా? తప్పే మాస్టారు, ఇంకెప్పుడు చేయదు, క్షమించండి. నువ్వు కాదు దాన్ని మాట్లాడి. ఏమిట్లా మాట్లాడేది, ఇందాక నుంచి చూస్తున్నాను వ్యధవగాండింపులు. నువ్వును ఏమిటమ్మా, ఎందుకు వెళ్ళిపోయావు, ఎప్పుడు వెళ్ళిపోయావు? బెల్లు కొట్టేశారు తాతయ్య గారు, అప్పటికి కాసేపు ఆగాను. అన్నయ్యను మరి ఇంటికి తీసుకురావాలి కదా. అందుకని బెల్లు కొడితే వెళ్ళిపోవడమే? అసలు బెల్లం కొట్టేదే వెళ్ళిపోవడానికి. ఆ వెధవ కళ్ళు దుడుకుని వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పాడు. వెళ్ళమ్మా. నా స్టూడెంట్స్ మీద కూడా నన్ను కోపండి ఎవరో. సంతాపం తెలిపిస్తే తప్పు, సంతోషం కనిపిస్తే తప్పు, కొరకు వెళ్ళిపోతే తప్పు. అబ్బా ఇక ఈ కొంపలో భావస్వాతంత్రం వచ్చింది. ఐఎమ్ సారీ, I don't want any more explanations. I sent a telex confirming this program and you acknowledged it, didn't you? Yes, madam. Yes? Yeah. Then what's the problem? I want 5 more double bedrooms by this evening, okay? Okay. 5 more rooms. Okay, madam. That's all right? And quickly. Good morning. Good morning.
ఎవర్రా శివ శివట పగల పెళ్ళిపోతుంది? ఇవాళ ఒక టూరిస్ట్ బస్తో వచ్చింది. నీకంటే చాలా కాస్ట్లీ గైడ్ మిస్ జ్యోతిర్మయి. లోకల్ గైడ్ గా నేను పరిచించానా? ఇక గైడు లేదు బైడు లేదురా. ఒరే శివ, నువ్వు కానీ నాకు సాయం చేయకపోతే ఇక పెట్టి పేడ పట్టుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలరా శివ. ఎందుకు? ఏలేదు, ఆ గుడ్డివాడు లేడు హరి, వాడేమో నా పొట్ట కొడుతున్నాడు, నువ్వే వాడి పొట్ట కొట్టాలరా. ఏం చేయాలరా? ఏం లేదు, నీ డ్రమ్స్ కి వాడి ఫ్లూట్ కి పోటీ, కాంపిటీషన్. వాడిని ఎలాగోలా నేను రెచ్చగొట్టి ముగ్గులోకి దింపుతాను. ఎలాగో మనమే గెలుస్తాం. ఒప్పందం ప్రకారం వాడి ఊరు వదిలి వెళ్ళిపోవాలి, మనం ఈ రాజ్యం వెళ్ళేయాలి, ఈ ప్రాంతానికి మనమే ఏకైక గైడింగ్. ఓకే చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేం కుదరదు, మీరు కాదయ్యా. హరిని చెప్పమనండి, నేను పిరికి వాడిని ఈ పందెంలో నిలబడలేనని మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఆ మాట నేను అనలేదు కదా. పోనీ, ఇప్పుడను అతను ఎలా అంటాడయ్యా? నువ్వులే రెచ్చగొడుతుంటేను. నేనా? నేనే రెచ్చగొట్టాను. కాకపోతే ఏంటి, మీరేమో మంటలు పెడతారా, దాంట్లో పెట్రోల్ పోస్తారా? ఆ మంటలు పైకి కిందకి లేస్తుంటే దానికి తగ్గట్టుగా వాయించాలా? ఏ మా సేమని వాయించట్లేదు చూసి వాయిస్తాడు, మా హరికి ఎలా సాధ్యం అవుతుంది? నేను అదే అంటున్నాను, సాధ్యం కాదని చెప్పమనండి, మాట్లాడకుండా వెళ్ళిపోతాను. అన్నయ్య, మనకి పందెం వద్దన్నయ్యా. సమ్యు, తాతయ్య గారి దగ్గర ఉన్న మన డబ్బంతా తీసుకురా. వెళ్ళు. హరి, ఏమిట్రా ఈ పంతం? అది పందెం కాదురా, మోసం. ఒకే దెబ్బకి రెండు పెట్టలు కొట్టాలని చూస్తున్నాడు. నువ్వు కష్టపడి దాచుకున్న 1000 రూపాయలు కొట్టేయటం, అడ్డు లేకుండా నిన్ను ఊరి నుంచి తరివేయటం, అది కాదండి. ఏదో 10 రోజులు ఆకుండా మృదంగం వాయించాం, ఆపకుండా నాట్యం చేశాం, విడవకుండా కచేరీ చేశాం లాంటి పందాలు విన్నాం, కానీ ఇదే దుందుడుకు పందెం అండి. అవును తాతగారు, నాకు అదే భయంగా ఉంది. అదే నాకు భయం వేసి ఊరుకో అమ్మా, ఈ విధవాటాగే వాగుతుంటాడు. వాగుడు అంటారేమిటండి? లొట్టికాయంత పిల్లంగి రోమితో అగ్నిశిఖల ఆరోహణ అవరోహణ చేస్తుంటే అది చూడలేని వాడు, అందుకు అనుగుణంగా నాదాన్ని నాట్యం చేయించిన వాడు చేయించగలడు. వాడికి శక్తి ఉండి నువ్వు నోరు మూసుకుని పోలాపలికి నువ్వు అమ్మా. చివరికి నాకు తెలిసిన సంగీత విషయంలో కూడా నేను నోరు మెదపకూడదు. వాడు కష్టపడి సంపాదించిన 1000 రూపాయలు నిప్పుల్లో పోయి చేయడం నీ చేతుల మీదగా తాతగారు. అమ్మా మేడం, 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 మై రిక్వెస్టింగ్ యు ప్రిసైడింగ్ మేడం. ఎందుకు? కాంపిటీషన్ మేడం. ఈ కట్టెల మీద ఐ విల్ బి పెట్రోలింగ్, సో నాచురలీ మంటల్ అప్ అండ్ డౌనింగ్. అది చూసి కరెక్ట్ గా శివమణి ఈ డ్రమ్స్ మీద అప్ అండ్ డౌనింగ్, అదే చూసి దట్ ఫెలో ఆ గుడ్డివాడు బ్లైండ్ మ్యాన్ హరి ఫర్ ద సేమ్ అప్ అండ్ డౌనింగ్ కి ఫ్లూట్ మీద వాయించాలి. దిస్ ఇస్ ది కాంపిటీషన్ మేడం. హీస్ ఓకే, బట్ గుడ్డివాడు ఎలా వాయిస్తాడు? వాయిస్తాట. రెడీయా హరి గారు? రెడీయా? స్టార్టింగ్ మేడం. మీరు వీడియో తీయండి. Thank you.
సూపర్బ్. చాలా బాగా వాయించావు. ఇదిగో ఇలా పొగట్టల కోసమే మా అన్నయ్య ముందు వెనక చూడకుండా నిప్పుతో చెలగాట మాడతాడు. విన్నావా? ఆ చప్పట్లన్నీ నీకే. ఇవేమిటండి? అసలు నీ ఏదైనా సరే చూసి వాయించగలిగితే హోల్ ఇండియా అంతా చప్పట్లు కొడుతుంది. ఇంకే ఏమండి, జలపాతాలు సముద్రాలు అవి చూపించండి, అందులో మునిగి వాయిస్తాడు, అప్పుడు హోల్ ప్రపంచం అంతా చప్పట్లు కొడుతుంది. కరెక్ట్. మీరు నాతో వచ్చేయకూడదు? చాలా చక్కటి అందమైన ప్రదేశాలు ఏదో చూపిస్తాను. ఇక చూసుకోండి, చూపించింది చూపించినట్టు వాయించేస్తాను. పులి మీద దాటిపోతున్నా, పొరుగురికి చేరిపోతున్నా, గుళ్ళో నిన్ను చూడలేకున్నా ఓ భూవల చెన్న, గుండెల్లో దాచుకున్నాయి ఓ భూవల చెన్న, ఏ సీమలు తిరుగాడినా ఓ భూవల చెన్న, ట్రిప్ సరదాగా ఉందా? చాలా బాగుంది సార్. ఆ గువ్వల చెన్న పాట బాగుందా? అలాంటివి ఇంకో ఐదారు జానపదాలు ఏరుకో, అన్నీ కలిపి ఓ రికార్డు ఇప్పించేద్దాం. గుడ్ ఐడియా హరి. ఈయన చేతిలో పడితే బ్రహ్మాండం. పెద్ద రికార్డింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చూసుకో మరి. కళ్ళల్లోని కాటుకై కంటి కందమవ్వాల. సమ్యు, ఓయ్ సమ్యు, నువ్వురా పాడదు గాని. గుళ్ళ పేరు నేనై గుండె మీద ఆడాలి. ఇప్పుడే పాడమని కాదు వారండి, మా నూరు వెళ్ళిన తర్వాత పాడమంటారు. ఏమిటమ్మా మొండితను, ఎంత ఆకలేస్తే అంతే తిను. ఏమిటమ్మా, ప్రొద్దుటి నుంచి ఏమి తినలేదు, నువ్వు చెప్పే బృందావనం చూపిస్తానని అయినా నమ్మటం లేదు. ఏరా రేణు, నేను జ్యోతి గారితో చెప్పాను, తప్పకుండా తీసుకెళ్తా ఉన్నారా. అన్ని అబద్ధాలు, అంతా ఒకటే అబద్ధాలు. లేదురా, నువ్వు వెళ్ళి ముందు భోజనం చేయి, ఇవాళే వెళదాం. రామ్మా తీసుకెళ్ళి. మా మనవరాలు రేణు వెన్నెల్లో బృందావనం చూపించమని ఒకటే గొడవ చేస్తోంది. పోనీ చూపించచ్చు కదా పాపం. బృందావనం వెళ్ళాం బాబు, కానీ చూసేందుకు భగవంతుడు దానికి కళ్ళు ఇవ్వలేదు. ఆ గజ్జిలేంటి? నాకు సంగీతం అంటే ఇష్టం కదా, అందుకని ఎప్పుడూ తాళం వేసుకుంటూ ఉంటాను. ఓహో, నీ పేరు ఉత్తహరేనా? ఇంకేమైనా ఉందా? మేం చిన్నవాళ్ళం కదా, అందుకని చిన్న పేరు. అంటే నువ్వు నా అంతే అన్నమాట. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఓ పెద్ద చెట్ల తోటలో. ఏం తోట? మామిడి తోట. ఒక మామిడే కాదు, జామ చెట్లు, సపోటా చెట్లు, పూల చెట్లు, అబ్బో ఓ పక్కేమో పెద్ద చెరువు, దాంట్లో బాతులు తామరలు అన్ని ఉన్నాయి. చాలా అందంగా ఉందా? అదే కదా భగవంతుడి సృష్టి. అయితే తాజ్మహల్ అవి ఇంకా అందంగా ఉంటాయా? అంకుల్, 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 అంకుల్. రేణు, అవన్నీ మనుషులు చేసినవి కదా, దానందం దాంది. నాకు ఇవన్నీ ఏమి చూపించలేదు. నీకు ఇవన్నీ కాదమ్మా, వెన్నెల్లో బృందావనమే చూపిస్తాను. అరే నమస్తే అండి, మీరిద్దరేనా వచ్చింది? అవునండి.
వాళ్ళెవరూ రాకపోతే వెళ్ళమా అండి. మమ్మల్ని తీసుకెళ్ళడం మర్చిపోతారేమోనని రాత్రంతా మా అన్నయ్య బస్సులోనే కూర్చున్నాడు. ఆఫ్ కోర్స్ విల్ గో, కన్సిడర్. నువ్వు కూర్చో. డ్రైవర్, అన్నయ్యా, అట్నుంచి సూర్యోదయం అవుతోంది. హరి, సూర్యోదయం అంటే ఏమిటో నీకు తెలుసా? చెప్పండి. సూర్యుడు ఇలా ఉంటాడు. దట్స్ రైట్. మబ్బుల్ని తోసుకుంటూ ఇలా వస్తాడు. కాసేపు ఆ కిరణాలు నీటి మీద ఇలా ఆడుకుంటాయి. నేలేమో మెల్లమెల్లగా ఇలా వేడెక్కుతుంది. ఆకుల్ని ముద్దు పెట్టుకుంటున్న మంచు బిందువులు తీయగా కరిగి ఆవిరైపోతాయి. సామాన్యుడు కాదమ్మాయి, ఒక్క పాటే అనుకున్నాను. ఇంత మధురాతి మధురంగా ఇలా భూపాలరాగం కూడా వాయిస్తాడనుకోలేదు. ఎక్కడైనా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడా? మామూలు పాటలే గాని ఇలాంటివేమీ రావండి. జ్యోతిగారేమో సూర్యోదయం గురించి కళ్ళకు కట్టినట్టు చెప్పారు. సూర్యుడు ఎలా ఉంటాడో, ఎలా పైకొస్తాడో అన్నీ ఇలా ఇలా తాకుతున్నాయి. అంతే, ఇలా రాగం వాయించేస్తున్నాడు. అది కేవలం రాగం కాదమ్మా, అతను పొందిన అనుభూతికి అతని మనస్సు చేస్తున్న ఆనంద తాండవం అది. అన్నయ్య, రేణు వాళ్ళ తాతగారు వచ్చారు. హరి, భూపాలరాగం ఎంతో మంది వాయించగా విన్నాను, గాని ఇలా మనసుతో వాయించిన వాడిని నేను ఇంతవరకు చూడలేదయ్యా. అది భూపాలరాగం అని నాకు తెలియదు సార్. పేర్లు తెలియక్కర్లేదయ్యా, ఒక్క సూర్యోదయం గురించి తెలుసుకుని ఇంత గొప్పగా వాయించిన వాడికి ప్రకృతిలోని మిగతా అందాలను కూడా చూడగలిగితే ఎంత గొప్పగా వాయిస్తావో, ఎంత గొప్పవాడు అవుతావో. ఆవిడ 25. క్యూట్ హరి, థ్యాంక్ యూ. సూర్యోదయం లాంటివి ఇంకేమైనా చూపించండి, అవి చూస్తే ఇంకా బాగా వాయించగలను. కూర్చో. పర్వాలేదు, బాగా వాయిస్తే పేరు కూడా వస్తుంది. ఏం చూపించమంటావు? ఏవైనా సరే ప్రకృతి చాలా అందంగా ఉంటుందట. ఉరుముల? అవును. ఎండలో వర్షం కురిస్తే చాలా బాగుంటుందట. ఎలా ఉంటుందంటే, హరి నువ్వు ఏమైనా ప్రేమించావా? లేదండి. పోనీ ఏమైనా ముట్టుకున్నావా? అయ్యో, అయితే నీకు చెప్పడం చాలా తేలిక.
నేను ప్రకృతి, నువ్వు పురుషుడు అనుకో. ఆ ఉరుములు ఏమిటో తెలుసా? పురుషుడి కోసం ప్రకృతి గుండె పిలిచిన పిలుపు. అప్పుడు పురుషుణ్ణి చూడగానే ప్రకృతి ఒళ్ళు జలధరించి మెరిసిపోతుంది. అదే మెరుపంటే. ఇలా ఎండిపోయిన నేల మీద చినుకులు పడగానే ప్రకృతికంత ఇలా అనిపిస్తుంది. ఈ వానలో నెమలి పురి విప్పి ఇలా నాట్యం చేస్తుంది. తడిసిన నీలా కాసం సింకుతో ఏడు రంగుల చీరలో ఒళ్ళు దాచుకుంటుంది. నేరేడు ఓదా నీలం పచ్చ పసుపు నారింజ ఎరుపు ఇదేనా ఇంద్రధనస్సు అంటే? అవును హరి, అదే హరివిల్లు. సార్! అరే హరి, ఏమిటి ఈవేళ ఎప్పుడు వచ్చా? ఇదే రాగం అండి. కరి చిలికిన చినుకు పిలుపు 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 ఉడమికి పులకల మొలకల పిలుపు ఆషాఢ మాసాన నీలిగనాన మేఘాల రాగాలాపన ఆషాఢ మాసాన నీలిగనాన మేఘాల రాగాలాపన మేఘాల రాగాలాపన చినుకు 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 తొలి తొలి తొలకరి చిలికిన చినుకు పిలుపు 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 ఉడమికి పులకల మొలకల పిలుపు విన్నావా? నువ్విచ్చిన ప్రేరణ అతనిలో ఎంత మార్పు తీసుకొచ్చిందో, ఎంత గొప్ప సంగీతాన్ని పలికిస్తోందో. డోంట్ సే దట్, నేనేం చేశాను? చూడమ్మా, కళాకారుడు కావడానికి జన్మతః ప్రాప్తం అనేది ఒకటి ఉండాలి. నిద్రాణమై ఉన్న ఆ కళను వెలికి తీసుకురావడానికి ఎవరో దోహదం చేయాలి. ఇవాళ నువ్వు చేస్తున్న పని అదే. భలేవారే, నేనేమైనా సంగీతం నేర్పేనా? సరిగమ్మలు చెప్పేనా? అవి నేర్చుకున్నవాడికి శాస్త్రం క్షుణ్ణంగా తెలియొచ్చు, గొప్ప విద్వాంసుడు కావచ్చు, కానీ ఒక అనుభూతితో స్పందించిన మనస్సులోంచి తనకి తానుగా ఉప్పొంగిన కళ జీవకళ. ఆ అనుభూతులను విస్తున్నావు, అతనిలో ఉన్న కళకి జీవం పోస్తున్నావు. అందులో అతను తరించగలిగితే గొప్ప కళా తపస్వి అవుతాడు. హలో హరి! నమస్తే. నమస్తే, అలాగే ఉండు, నీ ఫోటో తీస్తాను. తీయండి. ఓకే. ఇంకోటి
ఇప్పుడు తీయండి. హరి, పోజులు చాలా బాగున్నాయి. దాంట్లో ఇంకా ఫిలిం ఉందండి? చాలా ఉంది. ఎందుకు? అయితే అది నాకు ఇవ్వండి, మీ ఫోటో నేను తీస్తాను. నా ఫోటోనా? ఎక్కడ చూడాలో ఏది నొక్కాలో కొంచెం చెప్పండి ప్లీజ్. ఇక్కడ చూడాలి, ఇది నొక్కాలి. చూడాలి. ఎస్. నొక్కాలి. దట్స్ రైట్. మీరు నిల్చోండి, నాలాగే మంచి పోజ్ ఇవ్వండి. ఏమండి, మీరేదైనా పాడండి. జ్యోతిర్మయి, అన్నయ్యని ఎంతగా మార్చేసిందో చెప్పలేమండి. అన్నయ్యలో ఏదో ఋషిలాగా ఒక తేజస్ వచ్చేసిందండి.
పాడినా వాయించినా దేవతలు పూలవర్షం కురిపిస్తున్నారా అనిపించేది. రేణు అని చెప్పలా వెన్నెల్లో బృందావనం చూడాలని గొడవ పెట్టిందని వాళ్ళ తాతగారి చేతే మొదటి కడిపించింది. ఆ తర్వాత జ్యోతి కనిపించలేదు. ఎక్కడో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయిందన్నారు. ఆంటీ, అన్నయ్య ఇంకో 10 రోజులు ఇక్కడే ఉంటాడు, కొత్త రికార్డ్ కోసం మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటాట. అందుకని హోటల్కి మారిపోతామే, నువ్వేమీ అనుకోవుగా. మమ్మల్ని గుర్తు పెట్టుకుని ఇంత దూరం పెళ్లికి వచ్చి మా ఇంట్లో 2 రోజులు ఉన్నారు, అదే సంతోషం. వస్తానండి. అలాగే వస్తానండి. మంచిది. విన్నావుగా బాబు అతని కథ. మరి అతను ఆ జ్యోతి గురించి ఏం ఊహించుకుంటున్నాడో, ఎలాంటి కళలు కంటున్నాడో అతనికే తెలియాలి. ఆ అమ్మాయి మీద అతనుకున్నది అభిమానం, ఆరాధన, మరి ఏ ఇతర అనుబంధమో తెలుసుకోకుండా ఈ ప్రసక్తి తీసుకురావటం మంచిది కాదని ఆగానమ్మా. అన్నయ్య కాఫీ ఇవ్వనా? రండి అన్నయ్య. శుభగారు. డిస్టర్బెన్సా? పైగా ఇన్స్పిరేషన్ కూడా. అన్నయ్య వచ్చే కాన్సర్ట్ కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అన్నయ్య కాఫీ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ట్రంకాల్ చేసేస్తాను. అన్నయ్య హోటల్ నుంచి నీకు ఏమైనా తీసుకురావాలా? మా చెల్లాయి అందంగా ఉంటుందండి. మీ గిరీష్కి పెళ్ళైందా? మా సమ్యుని పెళ్లి చేసుకుంటాడా? థ్యాంక్ యూ. నా పెళ్ళ ఈ జన్మలో జరుగుతుందని నమ్మకం లేదు. నా గుండెల్లో దీపం వెలిగించిన ఆ దేవత కనికరించాలి కదా. ఎక్కడికి? శివాలయం. ఈ పక్షులు దేవదూతలని, మన మనసులో ఏది కోరుకుంటే అది దేవుడికి చెప్తాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. మరి మీరేం కోరుకున్నారు? చాలా సంతోషం బాబు, ఈ అమ్మాయితో మీ పెళ్లి జరగబోతుందట కదా, శుభం. ఇదేనా మీరు కోరుకున్నది? ఆ
జ్యోతి. నా జ్యోతిని ప్రసాదించమని ఆ శివుణ్ణి కోరుకోమంటారా? ఆది భిక్షువు వాడి నేది కోరేది బూడిదిచ్చే వాడి నేది అడిగేది. ఆది భిక్షువు వాడి నేది కోరేది బూడిదిచ్చే వాడి నేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. రాగాల కోకిలమ్మకు నల్ల రాంగునలనిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రాంగునలనిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తొలికే పూల బాలలకు మున్నాళ్ళ ఆయు ఇచ్చిన వాడినేది కోరేది. తేనె దొలికే పూల బాలలకు మున్నాళ్ళ ఆయు ఇచ్చిన వాడినేది కోరేది. బండరాలను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది. వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది. ముఖ ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. అరే రే, వాట్ ఎ సర్ప్రైజ్! ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వెల్కమ్ టు ఇండియా. లగేజ్ హోటల్లో ఉంది. అంకుల్, మా గురించి మా సంగతుల గురించి కాదు, నువ్వు చెప్పు ఎలా ఉన్నావు. పద్మా, జ్యోతి గారు వచ్చారు. ఏమిటి, ఎక్కడికి మాయమైపోయావు? కొన్నాళ్ళు మాస్కోలో ఉన్నావు ఉన్నారు, కొన్నాళ్ళు ప్యారిస్ లో ఉన్నావు ఉన్నారు. ఇందుగలడు అందులేడని సందేహము వలదా? తెలుగులో మాట్లాడతానే ఉంటున్నా. ఆవిడ గారికి ఏం గుర్తుంటుంది?
ఈ ఫ్రెంచ్ లోనో ఈ రష్యన్ లోనో మాట్లాడాలి. మరి అంత ఆట పట్టించుకోండి, తీసుకోండి. ఏమా నువ్వు ఇంకా ఇంతేనా ఇద్దరయ్యారా? ఎక్కడ ఎవడ తపస్సు చేస్తున్నాడో? ఏనానా, జ్యోతి గారు 10 రోజులు ముందు వచ్చుంటే బాగుండేది కదూ. హరిప్రసాద్ గారి ఇక్కడ ఈవిడ చేతి రిలీజ్ చేయించేవాళ్ళం. ఎస్, నిజం జ్యోతి, నువ్వు ఉంటే ఆ ఫంక్షన్ చాలా శోభగా ఉండేది. యూఆర్ ది రైట్ పర్సన్. అందులో ప్లాటినం డిస్క్ కూడా. ప్లాటినం డిస్క్ ఏమిటి? అవునులే, నీకు అసలు ఇండియా సమాచారాలు ఏం తెలియవు కదూ. నీ శిష్యుడు లేడమ్మా హరి. అతను ఇప్పుడు ఎవరనుకుంటున్నావు? పండిట్ హరి ప్రసాద్, గొప్ప విద్వాంసుడు, పేరు ప్రఖ్యాతులు, భోగ భాగ్యాలు. అంతా మీ పుణ్యమేనని ఎప్పుడు మీ పేరే చెప్పిస్తూ ఉంటాడు. ఇస్ ఇట్ సర్ప్రైజింగ్? అంత వాడయ్యాడా? ఐ మస్ట్ సే హిమ్. ఆ పాప చూసావా, ఇంటికి కూడా నీ పేరే పెట్టుకున్నాడు. నమస్కారం బాబు. ఏమాయ్, హరున్నాడా? ఇంకా రాలేదు బాబు, అక్కడే ఉండి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారట. ఈవిడెవరో తెలుసా? జ్యోతిర్మయ్య అంటే ఈవిడే. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. కూర్చోండి అమ్మా, కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి బాబు. చూసావా, ఈ ఇల్లు ఒక దేవాలయం అయితే నువ్వు ఇక్కడ వెలసిన దేవత అన్నమాట. నువ్వే రాగమట, నువ్వే భావమట, నువ్వే తాళమట. తన సంగీతం, తన జీవన సర్వస్వం నువ్వేనట. ప్రతి రికార్డు నీకే అంకితం ఇస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ నేను చేసింది ఏమిటి? ఎందుకు నాకింత మర్యాద? నువ్విలా అనడం నీ సభ్యత. తన కృతజ్ఞత అలా తెలుపుకోవడం అతని సంస్కారం. అయ్యగారికి ఫోన్ చేసి చెప్పంటారా జ్యోతిర్మయ్య గారు వచ్చారని? వద్దు, డోంట్ డిస్టర్బ్ హిమ్, నేనే వెళ్తాను. నాకొద్దు ఆంటీ. ఆంటీ నేనే వస్తానంటీ. హరి అంకుల్ నాకు బృందావనం చూపిస్తాన్నాడు, ఎందుకు చూపించలేదో దెబ్బలాడతాను. తాత నేను వెళ్తాను. తాత మనం వెళదాం, రైట్? అన్నయ్య, సుభాషిణి గారు జ్యోతిబొమ్మ చేసి నీకు ప్రజెంట్ చేస్తారట. ఓహో, అంత అందమైన చేతులతో మరిచిన బొమ్మ నాలుగు గోడల మధ్య కాదు, పంచభూతాలు లాలిపాడే చోట ప్రతిష్ఠించాలి. మీరా కూర్చోండి, మీకు నిజంగా 100 ఏళ్ళు. సంయుక్త చెప్పింది మీరు జ్యోతిబొమ్మ చేయాలనుకుంటున్నారా? మరి మీరు ఆవిడ్ని చూడలేదు కదా. అవును, ఇక్కడే కొలువు ఉంది. అలాగే ఇంతకంటే కొంచెం విశాలంగా ఉంటుంది. కళ్ళు కొంచెం చిన్నవి. కొంచెం సన్నగా కోటేరేసినట్టుగా ఉంటుంది. Thank you.
కోలగా ఉంటుంది. అవునా? జ్యోతి శిల్పమా? నిజం? అది ఎంత బాగా తయారవుతుందో. మీరు విన్నారు? విన్నాను కాబట్టే. ఆ జ్యోతి గారు ఎదురుగా ఉన్నా ఈ హరేమో చూడలేని మనిషి, ఈ సుభాషినేమో ఈ జ్యోతిర్మయ్య ఎవరో అసలు చూడని మనిషి. మరి ఈ చూడలేని మనిషి ఊహించి చెబుతూ ఉంటే ఈ అసలు చూడని మనిషి ఎలా చెక్కుతుంది? వా ఏమిటో, అంత అయమయంగా ఉంది. మనం ఎవరు చూడలేని హరి చిత్రపటాన్ని ఆ అమ్మాయి ఊహించి చక్కగా వేయలేదు, దాన్ని మీరు కూడా మెచ్చుకున్నారుగా. ఆదిలోనే అపశకనం పలకండి. నన్నకిచ్చండి. మీరు నిజమే? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. ఇక్కడికి వచ్చారేమిటి? మీకోసమే. నిజం? మీరు వచ్చారని మా అన్నయ్యకి తెలిస్తే ఎంత ఆనందపడిపోతాడు. అసలు హరికి నేను గుర్తే లేనట. ఇది నిజంగా అబద్ధం అండి. మీరు మా అన్నయ్యకి ఎంత గుర్తున్నారో సుభాషిణి చెక్కుతున్న మీ బొమ్మ చూస్తే తెలుస్తుంది. రండి. నేను చెప్పలేదండి సుభాషిణి అని. ఈవిడే. నమస్తే. ఏమండి చక్రం అయిపోయిందా? చూపించొచ్చా? మాట్లాడలేదు పాపం, కానీ కవితలు రాస్తుంది, పెయింటింగ్స్ వేస్తుంది, శిల్పాలు కూడా చెక్కుతుంది. సో సారీ. ఓకే. సమయం రేణు గదిలో ఉంది, కాస్త హార్లిక్స్ తెప్పించే ప్లీజ్. థ్యాంక్ యూ. నైస్. ఏమిటి అలా చూస్తున్నారు? ఇంకా లేదు, చూడాలి. వస్తాను. ఓకే. హరి హరి, బ్యూటిఫుల్, అద్భుతం. ఇంతటి చక్కటి ప్రదేశంలో ఆ మందిరం, నీ సంగీతంలాగే చాలా బాగుంది. ఎంత గొప్పగా ఉందో చెప్పలేదు అనుకో. నా సంగీతంలా కాదు, మీ హృదయంలా. ఇక ఈ మందిరంలోకి జ్యోతి వచ్చేస్తే నీ మనసు నిండా వెలుగు నిండిపోయినట్టే. అరే నువ్వు రేండు. జ్యోతి గారు. జ్యోతి. సుభాషిణి గారు జ్యోతి గారు విగ్రహం తీసుకొస్తున్నారు. అది చూస్తుంటే అచ్చు జ్యోతి గారిని చూసినట్టుంది. నీ బొమ్మను చూద్దు కానీ. నీ బొమ్మను చూసుకో. హరి అంకిల్ ఎక్కడ? అడుగు. హరి అంకిల్, హరి అంకిల్. అన్నయ్య, రేణు. రేణు. అంకుల్, నాకెందుకు అబద్ధం చెప్పావు? నేనా? అవును నువ్వే. వెన్నెల్లో బృందావనం చూపిస్తానని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు? చూపిస్తాలేమ్మా, తప్పకుండా చూపిస్తాను. సమయం. అన్నయ్య, విగ్రహం చూసావా? బాగుందన్నయ్య, సుభాషిణి గారు ఎంత బాగా చేశారు. అంకుల్, నాకు బృందావనం ఇవ్వాలో చూపించాలి. అలాగే, చీకటి పడగానే చందమామ వస్తాడు, దాంతో వెన్నెల కూడా వస్తుంది. నాకెలా తెలుస్తుంది? సమ్యూ చెప్పి తీసుకొస్తుందిలేమ్మా. ప్రామిస్?
ప్రామిస్. థాంక్ యూ. వెళ్ళమ్మా. సమ్యు, తీసుకెళ్ళు. హరి, కంగ్రాచులేషన్స్. చాలా గొప్పవాడి అయ్యావట. ఇంకా నీకేమిటి, పాలా ఓవల్టీనా? నాకేం వద్దు, చీకటి పడిందా? మనం తొందరపడితే పడుతుందా? అది కాదు, హరి అంకుల్ మాటల్లో పడి చందమామ వచ్చినప్పుడు మర్చిపోతాడో ఏమో. మర్చిపోడమ్మా, ముద్దుల మురళితో వెన్నెల కురిపిస్తాడు, చల్లని పాటతో బృందావనం చూపిస్తాడు. ఇంకెప్పుడు చందమామ ఆలస్యం చేస్తే హరి అంకుల్ పిలుస్తాడు, వస్తుంది, మనం చూద్దాం. హరి అంకుల్, హరి అంకుల్, హరి అంకుల్. రేణు, చందమామ వచ్చేసాడా? ఇంకా చీకటి పడింది, ఇప్పుడు వస్తాడు. మురళీ రవళి
మల్జీరము బృందావనం బృందావనం వెన్నెలో బృందావనం చూసావా? ఎంత బాగుందో ఆంటీ. ఏమ్మా? నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్. నేను డ్రైవర్తో ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు. హలో, beautiful, really beautiful. హరి బొమ్మ పేపర్ మీదేనా? ఇక్కడ కూడా వేసుకున్నారా? డోంట్ ఫీల్ షాయ్, చెప్పండి, రాయబారం నడుపుతాను. హరికి నా మాట అంటే చాలా గురి. మీ పెళ్ళి నేను జరిపిస్తాను. ఏమిటి, నన్ను పెళ్లి చేసుకుంటావా? సుభాషిణి చెప్పిందా? నిజమే చెప్పుంటుంది, కానీ నా గురించి నీకేమీ తెలీదే. ఓ సీత గురించి, ఓ సావిత్రి గురించి కొత్తగా ఏమీ తెలుసుకోనక్కర్లేదు. పోనీ, నేనెలా ఉంటానో, నా రూపం ఏమిటో అదైనా తెలియాలిగా. మెరిసే తారలదే రూపం, విరిసే పూలదే రూపం, అది నా కంటికి శూన్యం, మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం. నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం. పోనీ, నా గుణగణాలేమిటో, కులగోత్రాలేమిటో అవన్నా తెలియాలిగా. ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేను, ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎలకో ఇలా అడిగేనా. ఎవరి పిలుపుతో పులకరిచి పురి విప్పి తనువు ఊగేను, ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా. నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం. ఆల్ రైట్,
కనీసం నా పుట్టు పూర్వోత్తరాలైనా తెలుసుకోనక్కర్లేదా? ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, వెదురును మురళిగా మలచి ఈ వెదురును మురళిగా మలచి నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణస్పందన నీకే నా హృదయ నివేదన మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం నేను వీళ్ళందరికీ హోల్సేల్ గా తాతయ్యనమ్మా, కావాలంటే నీకు కూడా. వీళ్ళన్నయ్య గిరీష్ కి మా హరి చెల్లెలు సంయుక్తనిచ్చి పెళ్లి చేయబోతున్నాం. అదే ముహూర్తానికి నీకు హరికి పెళ్లి జరిపించాలని అమ్మాయి కోరిక. నో, ఐఎమ్ సారీ తాతగారు, ఇట్స్ ఇంపాసిబుల్, అసంభవం.
అంతా శంకరుని కృప. గిరీష్తో నీ పెళ్లి ఇలా నిశ్చయమవుతుందనుకోలేదు. కాదన్నయ్య, మనస్ఫూర్తిగా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నా సుభాషిణి గారి కృప. చెప్పు సుభాషిణి, ఇప్పుడేం చేయమంటావు? హరిలాంటి పుణ్యాత్ముడికి నా గతాన్ని దాచి పెళ్లి చేసుకోమంటావా? ఇంకా పాపం చేయమంటావా? ఎక్కడో రోడ్డు పక్కన పడి ఉన్న గులకరాయిని తీసుకుని పవిత్ర గంగాజలంతో కడిగి మాణిక్యాన్ని చేశావు. నీతో జీవితాన్ని పంచుకుని ఇంకా మెరిసి మురిసిపోదానుకునే క్షణంలో ఏమిటో ఏమి కానున్నదో. ఏమీ కాదు తాతగారు, అతను కోరుకునే అన్ని లక్షణాలు ఉన్న దేవత దొరక్కపోదు. హరి, నువ్వింకా పైకి రావాలని, ఇంకా పేరు తెచ్చుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. అది నా ఒక్కడి చేతుల్లో ఉందా? నిజమే, ఇద్దరి చేతుల్లోనూ ఉంది. నువ్వు, నీ మనసు. కానీ నా మనసు నీ చేతుల్లో ఉంది. తెలుసు, అందుకే నేను చెప్పినట్టు వింటుందని నా నమ్మకం. హరి, ప్రతి రికార్డు నాకే అంకితం చేస్తున్నావు. ఎందుకు? నా మనసు అంకితం చేస్తున్నానని చెప్పడానికి? అది భక్తి చేత, గౌరవం చేత, ప్రేమ చేత, కామం చేత, వీటన్నిటినీ మించిన ఆత్మీయత చేత. ఆ ఆత్మీయతకి పరాకాష్ఠ పెళ్ళేనా? ఈ రెండు శరీరాలు కలవడమేనా? కాదు, ఈ రెండు మనసులో కలవడం. ఏ, ఇప్పుడు కలిసిలేవా? పెళ్లి చేసుకుంటేనే కలుస్తాయా? పెళ్లి చేసుకోనక్కర్లేదు. ఒకవేళ నా పెళ్లి నీతో జరగకపోతే నువ్విచ్చిన ఆ మనసుని మళ్లీ తీసేసుకుంటావా? లేదు. దాన్ని హింసించి బాధ పెట్టి నువ్వు బాధపడతావా? పడను. ఈ పెళ్లనే ఆటలో ఓడిపోయానని మిగిలిన జీవితాన్ని మట్టిపాలు చేస్తావా? చెయ్యను. నేను నీకు దక్కలేదన్న నిరుత్సాహంతో నీ పేరుని నీకి. ప్లీజ్, ఏనాడు నేను నీ శరీరాన్ని కోరుకోలేదు. భర్తగా నిన్ను అనుభవించాలని ఆశపడలేదు. నేను కోరుకున్నది నీ మనసులో ఇంత చోటు, ఆశపడింది అక్కడ పొందే ఆర్ద్రత అంతే. హరి, నాకు తెలుసు. హరి, నాకు తెలుసు నీ ప్రేమ ఎంత పవిత్రమైందో. నాదో చిన్న కోరిక. ఏమిటి? ఏం లేదు, ఇదివరకులాగే నా సంగీతాన్ని మీకే అంకితం చేస్తాను. కానీ చిన్న మార్పుతో, ఇక నుంచి నా పేరు ఒట్టి జ్యోతిర్మయి కాదు, జ్యోతిర్మయి నరేష్. చాలా నిండుగా ఉంది. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పెద్ద పేరున్న డాక్టర్. ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నేను ఒకసారి కలుసుకోవచ్చా? ఆయన మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్లారు. పెళ్లినాటికి వచ్చేస్తారు. అప్పుడు నిన్ను, నీ కళ్ళను చూడమంటాను. ఆయన ఐ స్పెషలిస్ట్. మరి నాది కూడా ఓ చిన్న కోరిక. ఏమిటి? మీరు పెట్టిన ముహూర్తానికి ముందు నా పెళ్లి జరగాలి, ఆ తర్వాత మీ చెల్లి పెళ్లి. నువ్వు కళ్ళారా చూసేలా మేము జరిపిస్తావు. రామయ్య, ఎంత బాగున్నాయో ఈ పూలతో ఉళ్ళంతా కప్పుకోవాలనుంది.
ఒక ఏర్పాటు ఒక వచ్చిపోయేవాళ్ళు. ఇది ఎక్కడ పెళ్ళండి బాబు? ముహూర్తం వేళ దగ్గర పడుతోంది, ఇంకా పెళ్లి కొడుకు రాలేదు. రాజులు పెళ్లిళ్లకు కత్తులు పంపించినట్టు ఇతగాడు పోస్ట్ లో మంగళసూత్రం పంపించి అది కట్టేసుకోమంటాడా? నోరు కట్టేసుకుంటావా? కత్తులు కాదు, నేనే ఖర్చు పట్టుకుని చీటిచ్చంటాడు. అది కాదండి, ఇది ఎవరో సినిమాకి వెళ్ళినట్టా? రెండు రీళ్ళు ఆలస్యంగా వెళ్ళినా పక్క వాళ్ళని కథని తెలుసుకోవచ్చు అనుకోవడానికి ముహూర్తం లగ్నం శుభగణులు. మా ఊళ్ళో పెళ్లికి కుక్కలాడాడుకున్నట్టు మా చిన్న ఏడుపులు ఏమిటి? నీ పెళ్లి కదిలి గొడవ కాదు, పడపడికి పోయి వంటింట్లో వంట పని చూసుకోపో. ఇదేమిటమ్మా ఇంకా రాలేదు, ముహూర్తం చూస్తే దగ్గర పడుతుంది. నాకు సందేహం, పెళ్లి కొడుకు విమానంలో వస్తున్నాడన్నారు. కొంపదీసి ఏ దుర్మార్గులైనా విమానాన్ని దారి మళ్ళీ తప్ప నీ నోట్లోంచి ఏమీ రాదు. ఇక అట్టే మాట్లాడావంటే బ్యాండ్ వాళ్ళు బాగా తీసుకొచ్చి నోట్లో కుక్కేస్తాను, కుయ్యి కుయ్యిని పడుంటావు. మంచి చెబుతున్నా కూడా మండిపడిపోతున్నారు ఏమిటి? తాతగారు మంచి చెప్పొద్దు, చెడు చెప్పొద్దు, ఇలా కూర్చోండి. జరిగేవేవో అవే జరుగుతాయి. అంతే, శుభకార్యాల్లో కూడా ఆయన చతురస్రం నువ్వు త్రిశ్రం, నేను మాత్రం ఏకతాళంలో ఇలా కూర్చోవాలి. అక్కర్లేదు, ఆయన చల్లే వెళ్ళారు కళ్ళాపి. డాక్టర్ నరేష్ కుమార్ గారు వెళ్ళినా? అమ్మా సుభాషిణి, పెళ్లి కుమారుడికి ఇక్కడ అడ్రస్ సరిగ్గా ఇచ్చారో లేదు? ఇక్కడ కనుక్కోబోతున్నాను. నాకు ఎలా తెలుస్తుంది? నీకేం తెలుసు? అమ్మా ఇతగాడు ఇంకా రాలేదు, కొన్ని ఫోన్లో మాట కనుక్కోమంటావేటా అమ్మాయిని? వెళ్ళి చెప్పమ్మా. పొద్దున్నే నేను ఈ మాట అంటే మీకు ఎక్కలేదు. నేనేం కొత్త మాట మాట్లాడలేదు, మీరన్న మాటను ఎవరేసుకుంటున్నాను. తాతగారు చూసి ఆశ్చర్యపడద్దు. నా పెళ్ళని చెప్పిందంత నా అంత్యక్రియలు జరిపించుకోవడానికి నేనాడిన అబద్ధం. హరి కోరుకుంటోంది కేవలం ఒక భార్యని కాదు, సహధర్మచారిణిని. అతనికి కావలసింది అమ్మవారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం గాని ఎవరో ఇంగిలి చేసిన మెతుకులు కాదు. అందుకే అతనితో జీవితం పంచుకోలేను. హరి భావి జీవితానికి దృష్టినిచ్చిన తృప్తితో చనిపోవాలనుకున్నాను. నా కళ్ళ తనకి ఇచ్చేస్తున్నాను. డాక్టర్తో మాట్లాడిన వివరాలు కాగితాలు ఈ కవర్లో ఉన్నాయి. ఈ ప్రపంచంలో నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎవరైనా ఉంటే నా శరీరంతో బంధత్వం పెట్టుకున్న ప్రబుద్ధులే కాని నా ఆత్మతో ముడిపెట్టుకున్న ఆత్మీయులు కారు. ఈ శరీరం కట్టెగా మారినాడు దగ్గరకొచ్చేవాళ్ళు, దహన సంస్కారం చేసేవాళ్ళు ఉంటారు. అందుకే మీ సమక్షంలో కళ్ళు మూస్తున్నాను. ప్రతి స్త్రీ కళ్యాణ ఘడియల కోసం కలలు కంటూ ఉంటుంది. నేను చేసిన ఇన్ని పాపాల మధ్య ఎక్కడో రవ్వంత పుణ్యం ఉంది కనుక నా కళ ఇలా తీరుతోంది.
మీ చేతుల మీదుగా పెళ్లి కూతుర్లా వెళ్ళిపోతున్నాను. శుభంగా నా పెళ్లి జరిగినట్టే, సలక్షణంగా నేను అత్తవారింటికి వెళ్ళినట్టే హరి అనుకోవాలి. అలా అనుకునేట్టు మీరు నమ్మించాలి. ఇదే నా చివరి కోరిక. సెలవు. ఏమిటమ్మా కంగారు, ఏం జరిగింది? ఏమిటారా? శుభంగా నా పెళ్లి జరిగినట్టే, సలక్షణంగా నేను అత్తవారింటికి వెళ్ళినట్టే హరి అనుకోవాలి. అలా అనుకునేటట్టు హరిని నమ్మించాలి. ఇదే నా చివరి కోరిక. అవును డాక్టర్. జ్యోతిర్మయి. ముహూర్త బలం అంటే అది. సమయానికి పెళ్లి కొడుకు కూడా వచ్చేశాడు. Thank you.
సమ్యు నువ్వు కాసేపు ఇక్కడే ఉండమ్మా. ఒక్కసారి శ్మశానానికి వెళ్ళొస్తాను. అన్నయ్యా. ఏమ్మా, మనస్తో నాకు ప్రకృతిని చూసే శక్తినిచ్చిన జ్యోతి, ఆ ప్రకృతిలో తాను కలిసిపోయినప్పుడు నా మనసు తెలుసుకోలేదమ్మా. Thank you.